ఎంత అద్భుతంగా తెలుగులో మాట్లాడినందుకు ఇంకొకసారి కొట్టండి అయ్యా చప్పట్లు. సూపర్ రవి గారు ప్లీజ్. అభిమాన మనోహరుడు, మా సమ్మ మొగుడు, మన బాలయ్య విజయ మహోత్సవం చూస్తుంటే ఒళ్ళు పొంగిపోతుంది. టీవీలు ఇప్పుడు దాకా చూస్తున్నా, ఏవీలు చూస్తుంటే ఎంత రోమాలు లెక్కపొడుచుకుంటుందో, మీ అభిమానం చూస్తుంటే అంత రోమాలు లెక్కపొడుచుకుంటుంది. ఇక్కడి నుంచి నాకు గోపికి మొదటి నుంచి ఆల్మోస్ట్ మిత్రం, ఫస్ట్ ఫిలిం నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడు కలిసినా సరే బాలయ్య నామ జపం, బాలయ్యతో సినిమా తీయాలి, బాలయ్యతో సినిమా తీయాలి, బాలయ్యతో సినిమా తీస్తే ఇలా ఉంటుందని నిరూపించాడు మా గోపిచంద్ మలినేని. దీని ఎక్క కొడితే బాక్సులు బద్దలైపోయినాయి. అండ్ మా తమన్ ఇప్పుడే చెప్తున్నాను, మా తమన్తో వరల్డ్ ఫేమస్ బెథోవెన్ సింఫనీ ఎంత ఫేమస్, ఇండియాలో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఫేమస్. సినిమా చూస్తుంటే ఇది తమన్ మ్యూజిక్, ఇది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని తెలిసిపోయి సిగ్నేచర్ సంపాదించడం, ఇట్స్ నాట్ ఏ ఓవర్ నైట్ జర్నీ ఆర్ ఇట్స్ అన్ యాక్సిడెంట్. కొన్ని సంవత్సరాలు పనిచేశాడు, నిద్ర ఆహారాలు లేకు. ఐ నో తమన్, 24 గంటలు పని. థ్యాంక్ యూ తమన్ ఫర్ గివింగ్ అస్ దిస్ గ్రేట్ మ్యూజిక్. అలాగే రామజోగే శాస్త్రి గారు, థ్యాంక్ యూ సార్. అండ్ సాయి మాధవ్ బుర్ర గారు, యాసిడ్ సీసాలో ఉన్నంత ఆవేశాన్ని హోమియోపతి సీసాలో ఉన్నంత చిన్న అక్షరాలతో అందించగల ఒకే ఒక్క రైటర్ సాయి మాధవ్ బుర్ర గారు. అంత గొప్ప ఆవేశాన్ని డెలివరీ చేయడం సార్, అది కూడా బాలయ్య బాబు గారిని చూస్తే మీకు పూనకం వస్తుంది అంటున్నారు. అండ్ అంత ఇన్స్పిరేషన్ అని ఇవ్వటం సార్ బాలయ్య సార్, ఐ వాంట్ టెల్ యూ ఆర్ ఎ గ్రేట్ కంప్లీట్ యాక్టర్. ఎందుకంటున్నానంటే ఆంగికం, వాచకం, ఆహార్యం ఈ మూడిటి కలబోత, పర్ఫెక్ట్ కలబోత తెలుగు ఇండస్ట్రీకి బాలయ్య బాబు మాత్రమే. ఏ గెటప్ వేయాలన్నా, ఏ వేషం వేయాలన్నా, ఏ పాత్ర రాయాలన్నా బాలయ్య బాబు గారిని తప్ప వేరే వాళ్ళు ఊహించుకుంటే భయం వేస్తుంది. ఎందుకంటే దానికి రీజన్ ఉంది, ఆయన మాట నిజం, ఆయన నవ్వు నిజం, ఆయన కోపం నిజం, ఆయన చిరాకు నిజం, ఆయన నందమూరి చిప్పు నిజం, ఆయన నిజం తాలూకా మనిషి, నిజం మనిషి. అందుకే ఆయన నటన నిజం, ఆయన మనిషి నిజం. మీ నిజాయితీకి నమస్కారం సార్. రామలక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మా బాలయ్యకి డిజైన్ చేసిన ఫైట్స్తో ఈ రోజున ఆంధ్రదేశం చప్పట్లు కొడుతుందంటే మీ పాత్ర ఎంతో ఉంది. అలాగే మా గోపిచంద్ మలినేని గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు నాలుగు పిల్లర్స్ అని, రామలక్ష్మణ్ మాస్టర్ కానీ, తమన్ కానీ, బుర్ర గారు మాకు కానీ, అలాగే ఏఎస్ ప్రకాష్ గారు కానీ. ప్రకాష్ భయ్య ఫెంటాస్టిక్, మా సమ్మ మొగుడికి దాని అమ్మ మొగుడు స్టెప్ సెట్ వేసావు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు చూస్తుంటే టాలీవుడ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రద ప్రదర్శనలాగా ఉన్నారు ఇక్కడ డైరెక్టర్లు అందరూ. మా సీనియర్ ఎమ్మెల్యే హరీష్ శంకర్ గారు కూడా అట్లాగే. అండ్ మీరు ఇలాగే మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఎన్నో గొప్ప సినిమాలు తీయాలి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రైటర్స్ నిమ్మగడ్డ శ్రీకాంత్ గారు, ఆదిత్య గారు, వివేక్ గారు, మీరందరూ కూడా వాళ్ళకసారి వాళ్ళ సెట్ ఆఫీస్కి వెళ్ళాను సినిమా ఏదో ఫుటేజ్ చూపిస్తున్నా అంటే వాళ్ళందరూ ఏదో విద్యుత్ ఆవహించిన దేహాల్లో ఉన్నారు వాళ్ళందరూ. ఏదో బాలయ్య బాబు సినిమా తీస్తున్నావు అంటే కత్తులు నూరుతూ వాళ్ళు కలం పట్టుకోవట్లే కత్తులతో సినిమా రాశారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ నిజమైన నాయకుడు గోపిచంద్ సభాముఖంగా, స్టేజ్ ముఖంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ మీద మీ అందరికీ థ్యాంక్స్ చెప్పలేండి, గొప్ప సంక్రాంతి సంబరాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టాక్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ హనీ రోజ్, థ్యాంక్ యూ సాయిప్రియ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసెంట్స్ వీర